నమస్తే దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను ప్రజ్ఞ కరోనాను నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మాస్క్ను తప్పనిసరిగా ధరించాలి ముక్కు నోరు కప్పి ఉంచేలా సరైన పద్దతిలో మాస్కును ధరించాలి తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూనే భౌతిక దూరాన్ని తప్పకుండా పాటించాలి అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి నిబంధనలు పాటిస్తూ కరోనాను చేద్దాం ఢిల్లీ విజయచౌక్ లో ఘనంగా రిపబ్లిక్ డే ముగింపు వేడుకలు వర్షంలోనూ కొనసాగించిన బీటింగ్ రీట్రీట్ విన్యాసాలు బీటింగ్ హాజరైన రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ప్రధాని గణతంత్ర దినోత్సవ వేడుకలపై దేశ వ్యాప్తంగా ప్రశంసలు కురిశాయన్న ప్రధాని మన్ కీ బాత్ లో తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకున్న మోదీ దేశ సమాజ అభివృద్ధిలో గిరిజనుల సహకారం ఎంతో ముఖ్యమన్న ప్రధాని గిరిజనుల కోసం పనిచేసే వ్యక్తులను గౌరవించటం నవతరానికి ప్రేరణనిస్తుందన్న మోదీ నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో యువతను సన్మార్గంలో నడిపిన వారిని పద్మ అవార్డులతో గౌరవిస్తున్నామన్న ప్రధాని చిరుధాన్యాల ప్రయోజనాలను ప్రజలకు చేర్చేందుకు పలు ప్రయత్నాలు చేస్తున్నామన్న మోదీ నంద్యాల జిల్లాకు చెందిన కేవీ రామసుబ్బారెడ్డి చిరుధాన్యాల ప్రాచుర్యానికి చేస్తున్న కృషిని ప్రశంసించిన ప్రధాని రేపు జగనన్న చేదోడు మూడో విడత కార్యక్రమం పల్నాడు జిల్లా వినుకొండలో లబ్దిదారుల ఖాతాలో నగదు జమ చేయనున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆస్ట్రేలియా ఓపెన్ విజేత నోవాక్ జకోవిచ్ ఫైనల్లో గ్రీక్ ఆటగాడిపై ఆరు మూడు ఏడు ఆరు ఏడు ఆరుతో విజయం వార్తల్లోని వివరాలు గణతంత్ర దినోత్సవ వేడుకల ముగింపును సూచిస్తూ ఈ రోజు ఢిల్లీలోని విజయ్ చౌక్ బీటింగ్ రీట్రీట్ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈసారి బీటింగ్ రీట్రీట్ కార్యక్రమాన్ని చాలా ప్రత్యేకంగా నిర్వహించారు వర్షంలో సైతం బీటింగ్ రీట్రీట్ కార్యక్రమం సాగింది ఈ కార్యక్రమంలో ఆర్మీ ఎయిర్ ఫోర్స్ నేవీ బ్యాండ్లు సంప్రదాయ దరువులతో కవాతు చేశాయి ఈ వేడుకలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి జన్దీప్ ధన్ఖడ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ త్రివిధ దళాధిపతులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఆర్మీ ఎయిర్ ఫోర్స్ నేవీ బ్యాండ్లు సంప్రదాయ ట్యూన్లతో కలిసి కవాతు చేశాయి ఈ సమయంలో బ్యాండ్ మాస్టర్ రాష్ట్రపతిని సంప్రదించి బ్యాండ్ను వెనక్కి తీసుకుని వెళ్లేందుకు అనుమతి కోరి సారే జహాసే అచ్చాలేస్ ప్రసిద్ధ ట్యూన్ ని ప్లే చేస్తూ బ్యాండ్లు తిరిగి వెళ్లాయి అంతకుముందు బీటింగ్ రిట్రీట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఢిల్లీలోని రాష్టపతి భవన్ నుంచి రాష్టపతి ద్రౌపది ముర్ము బయలుదేరారు ఆ సమయంలో రాష్టపతి బాడీగార్డ్స్ నలబై ఆరు మంది అశ్వక దళంతో గౌరవ వందనం చేశారు వారి గౌరవ వందనాన్ని స్వీకరించిన అనంతరం తన వాహన శ్రేణిలో రాష్ట్రపతి విజయ చౌక్కు చేరుకున్నారు ఇప్పుడు స్వల్ప విరామం తీసుకుందాం సిగ్ ఎందుకు పడుతున్నాం గజ్జి తామర దొరద అందరికీ వస్తాయి జాలిమ్ లోషన్ నాకు నానం ఇచ్చింది చర్మ వ్యాధులకు అద్భుత పరిష్కారం అంది సాలిమ్ లోషన్ పురాతన యోధుడు పురాతనమైంది మెరుగైంది జాలిమ్ లోషన్ ఫాస్టెస్ట్ ట్రస్టెడ్ టెస్టెడ్ తరతరాలుగా సాలిమ్ లోషన్ మీ బ్యాంకు చెల్లింపులు అన్ని ఇంటర్నెట్ బ్యాంకింగ్ మొబైల్ బ్యాంకింగ్ యూపీఐ భీమ్ యాప్ ద్వారా చెల్లించండి అంతే కాదు మీ లావాదేవీలను మీ సురక్షిత కంప్యూటర్ నుండి కానీ మొబైల్ నుండి కానీ మాత్రమే చేయండి ఎల్లప్పుడూ డిజిటల్ సురక్షిత లావాదేవీలు చేయండి అజ్ఞాత వ్యక్తుల నుండి మీ మొబైల్ లో వచ్చే ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఎటువంటి సూచనలకు మీరు స్పందించకండి జారీ చేయవారు నాబార్డ్ ప్రాంతీయ కార్యాలయం ఆంధ్రప్రదేశ్ తిరిగి స్వాగతం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమంలో ఈ రోజు అనేక అంశాలను ప్రస్తావించారు ఈసారి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అనేక అంశాలకు ప్రశంసలు వచ్చాయని వివరించారు పద్మ పురస్కారాలకు ఎంపికైన వారు దేశం కోసం చేసిన కృషిని ప్రధాని వివరించారు చిరుధాన్యాల ప్రాముఖ్యత ఉపయోగాలను ప్రజలకు చేరువ చేసే అంశాలతో పాటు ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లాకు చెందిన కె రామసుబ్బారెడ్డి చిరుధాన్యాలను ప్రజలకు విరివిగా అందించేందుకు చేస్తున్న కృషిని ప్రధాని వివరించారు ప్రధాని మన్ ఇప్పుడు చూద్దాం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమంలో ఈరోజు అనేక అంశాలను ప్రస్తావించారు ఈ ఏడాదిలో మొదటి మన్ కీ బాత్ తొంభై సంచిక అని అన్నారు ఈసారి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అనేక అంశాలకు ప్రశంసలు వచ్చాయన్నారు పెరేడ్లో పాల్గొన్న శకటాలలో భారతీయ సంస్కృతి తాలూకు విభిన్న అంశాలను చూసి ఎంతో ఆనందం కలిగిందని తొలిసారి మహిళా క్యామెల్ రైడర్స్ సిఆర్పిఎఫ్ మహిళా దళ ప్రదర్శనపై ప్రశంసలు కురిపించారన్నారు ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి రాసిన లేఖలను ప్రధాని ప్రస్తావించారు పద్మ పురస్కారాల ప్రకటన కోసం డెహ్రడూనుకు చెందిన వాత్సల్య ఎలా ఎదురుచూస్తారో తెలియజేస్తూ రాసిన లేఖను ప్రధాని ప్రస్తావించారు సామాన్య స్థాయిలో అంకిత భావం సేవాభావంతో విజయాలు సాధించిన వారికి పద్మ పురస్కారాలు అందిస్తారని వారి గురించి తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలోనూ ఉంటుందని ఆమె పేర్కొన్న అంశాన్ని ప్రధాని తెలిపారు ఈసారి పద్మ పురస్కారాలు పొందిన వారిలో గిరిజన సముదాయాలకు చెందిన వ్యక్తులు ప్రాతినిధ్యం లభించిందని ప్రధాని పేర్కొన్నారు గిరిజన జీవితం నగరవాసుల జీవితాలకు భిన్నంగా ఉంటుందని వారు వారి సాంప్రదాయాలను కాపాడుకోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారన్నారు గిరిజన సముదాయాలతో ముడిపడిన వస్తువుల రక్షణ వాటి పరిశోధన ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయన్నారు అలాగే టోటో కుయ్ కువి ఇంకా మాండా లాంటి గిరిజన భాషలపై పరిశోధన చేస్తున్న వారికి పద్మ పురస్కారాలు లభించాయని ఇది మనందరికీ గర్వకారణమని పేర్కొన్నారు దేశం సమాజం రెండింటి అభివృద్ధిలో గిరిజనుల సహకారం ఎంతో ముఖ్యమైందని వారి కోసం పనిచేసే వ్యక్తులను గౌరవించటం నవతరానికి ప్రేరణగా నిలుస్తుందని పేర్కొన్నారు नक्सलस प्रभावित प्रांतालुगा పరిగణించే ప్రదేశాలలో కూడా ఈ ఏడవది పద్మ పురస్కారాల ప్రతిధ్వని వినిపిచిందని ప్రధాన పేర్కొన్నారు ఆ ప్రాంతాల్లో దారి తప్పిన యువతకు సరైన మార్గాన్ని చూపెట్టిన వ్యక్తులను కూడా ఈసారి పద్మ పురస్కారాలతో గౌరవిస్తున్నామన్నారు సాధ్య దెహరాదూన్ కే వత్సల్ జీ నే ముజే లిఖా హై కి 25 జనవరి కా మే హమేషా ఇంతజార్ కర్తా హూ క్యోకి ఉస్ దిన పద్మ పురస్కారోం కి గోష్ణా హోతీ హై aur ek prakar se 25 tarikh ki shaam hi मेरी 26 जनवरी के उमंग को और बढ़ा देती है जमीनी स्तर पर अपने समर्पण और सेवा भाव से उपलब्धि हासिल करने वालों को पीपल्स पद्म को लेकर भी कई लोगों ने अपनी भावनाएं साझा की हैं इस बार पद्म पुरस्कार से सम्मानित होने वालों में जनजातीय समुदाय और जनजातीय जीवन से जुड़े लोगों का अच्छा खासा प्रतिनिधित्व रहा है जनजातीय जीवन शहरों की भागदौड़ से अलग होता है उसकी चुनौतियां भी अलग होती है इसके बावजूद जनजातीय समाज अपनी परंपराओं को सहजने के लिए हमेशा तत्पर रहते हैं जनजातीय समुदाय से जुड़ी चीजों के संरक्षण और उन पर रिसर्च के प्रयास भी होते हैं ऐसे ही टोटो हो कुवी कुई और मांडा जैसी जनजातीय भाषाओं पर काम करने वाले సంగీత ప్రపంచాన్ని అభివృద్ధి చేస్తున్న వారికి కూడా ఈ ఏడాది పద్మ పురస్కారాలు అందిస్తున్నట్లు చెప్పారు ఈ పురస్కారాలకు ఎంపికైన వారందరి గురించి చర్చలు జరుగుతున్నాయన్నారు పురస్కారాలకు ఎంపికైన వారందరూ మన మధ్య ఉన్న సహచరులేనన్నారు వారు ఎల్లప్పుడూ దేశానికి సర్వోన్నతమైన స్థానాన్ని ఇచ్చారని దేశానికి ప్రథమ ప్రాధాన్యతనిస్తూ వారి జీవితాలను దేశానికి అంకితం చేశారన్నారు సేవాభావంతో వారు చేసిన పనిలో నిమగ్నమై ఎప్పుడూ ఏ పురస్కారాలను వారు ఆశించలేదన్నారు వారు ఎవరి కోసమైతే పనిచేస్తున్నారో వారి ముఖాలపై చిరునవ్వే వారికి పురస్కారమన్నారు అంకిత భావంతో ఉన్న ఇలాంటి వారిని సన్మానించుకోవడం వల్ల దేశ ప్రజల గౌరవం పెరిగిందని పురస్కారాలకు ఎంపికైన వారి జీవిత విశేషాలను తెలుసుకుని ఇతరులతో కూడా పంచుకోవాలని ప్రధాని కోరారు గణతంత్ర దినోత్సవం గురించి అమృత్ మహోత్సవాల సమయంలో చర్చిస్తున్నప్పుడు ప్రధాని తనకు లభ్యమైన ఇండియా ద మదర్ ఆఫ్ డెమోక్రసీ పుస్తకం గురించి కూడా చర్చించారు ప్రపంచంలోకెల్లా గొప్ప ప్రజాస్వామ్య దేశం భారత్ అని మన దేశాన్ని మదర్ ఆఫ్ డెమోక్రసీ అనడం ఎంతో గర్వకారణమన్నారు ఆ పుస్తకంలో ఉన్న పలు అంశాలను ప్రధాని ప్రస్తావించారు ఇదే సందర్భంలో తమిళనాడులో మెరూర్ గ్రామంలో పన్నెండు వందల ఏళ్ల నాటి శిలా శాసనం గురించి ప్రస్తావించారు ఈ శాసనం యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తుందన్నారు ఈ శాసనం ఒక చిన్న రాజ్యాంగం లాంటిదని ఇందులో గ్రామ సభలు ఎలా నడపాలి సభ్యులను ఎన్నుకునే ప్రక్రియ ఎలా ఉండాలి అనే వివరాలను పొందుపరిచారని ప్రధాని పేర్కొన్నారు అలాగే వరంగల్ కాకతీయ వంశానికి చెందిన రాజుల గణతంత్ర సంప్రదాయాలు కూడా ప్రసిద్ధి చెందినవని ప్రధాని ప్రస్తావించారు సాధ్యో यहां అమృత్ दिलचस्प किताब का చర్చ जिक्र करूंगा कुछ हफ्ते पहले ही मुझे मिली इस बुक में एक बहुत ही इंटरेस्टिंग सब्जेक्ट पर चर्चा की गई है इस बुक का नाम इंडिया द मदर ऑफ डेमोक्रेसी है और इसमें कई बेहतरीन एसेज है भारत दुनिया का सबसे बड़ा लोकतंत्र है और हम भारतीयों को इस बात का गर्व भी है कि हमारा देश मदर ऑफ डेमोक्रेसी भी है लोकतंत्र हमारी रगों में है हमारी संस्कृति में है सदियों से यह हमारे कामकाज का भी एक अभिन्न हिस्सा रहा है तमिलनाडु में एक छोटा लेकिन चर्चित गांव है उतिर मेरूर यहाँ 1100-1200 साल पहले का एक शिलालेख दुनिया भर को अचंभित करता है यह शिलालेख एक मिनी कॉन्स्टिट्यूशन की तरह है इसमें विस्तार से बताया गया है कि ग्राम सभा का संचालन कैसे होना चाहिए और उसके सदस्यों के चयन की प्रक्रिया क्या हो हमारे देश के इतिहास में डेमोक्रेटिक वैल्यूज का एक और उदाहरण है वारंगल के काकीय वंश के राजाओं की गणतांत्रिक परंपराएं भी बहुत प्रसिद्ध थी योगा चिरु धान्याल को चार दगे భారత్ ప్రతిపాదించిన తరువాతే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని అంతర్జాతీయ చిరుధాన్యాల దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి నిర్ణయించిందన్నారు యోగా చిరుధాన్యాలు కూడా ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమైనవన్నారు ఈ రెండూ కూడా ప్రజల సహకారంతోనే ఉద్యమంగా మారాయన్నారు ప్రజలు ఇప్పుడు చిరుధాన్యాలను తమ ఆహారంలో భాగంగా చేసుకున్నారన్నారు ఈ మార్పు చాలా పెద్ద ప్రభావాన్ని చూపుతుందన్న ప్రధాని దీనివల్ల సంప్రదాయంగా చిరుధాన్యాలు పండించే చిన్నకారు రైతులు చాలా ఉత్సాహంగా ఉన్నారన్నారు వ్యాపారస్తులు ఆహారోత్పత్తి సంస్థలు చిరుధాన్యాలను ప్రజల వద్దకు చేర్చే ప్రయత్నాలను ఇప్పటికే ప్రారంభించాయన్నారు ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లాలో నివసించే కెవి రామసుబ్బారెడ్డి చిరుధాన్యాల కోసం తాను చేస్తున్న ఉద్యోగాన్ని వదిలిపెట్టేశారని ప్రధాని పేర్కొన్నారు తల్లి చిరుధాన్యాలతో చేసిపెట్టిన వంటకాలను రుచి చూసిన తరువాత ఆయన తన గ్రామంలో ఏకంగా సజ్జల ప్రాసెసింగ్ యూనిట్నే ప్రారంభించారని తెలిపారు సుబ్బారెడ్డి కేవలం చిరుధాన్యాల ఉపయోగాలను ప్రజలకు తెలియజేయడమే కాకుండా వాటిని విరివిగా పొందేందుకు ఆయన వారికి సహాయపడతారని ప్రధాని పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయనకు అభినందనలు తెలిపారు ఆంధ్రప్రదేశ్ కే నాంద్యాల్ జిల్లే కే రహనే వాళ్ళే కేవి రామా సుబ్బారెడ్డి జీనే మిలెట్స్ కే లియే అచ్చి ఖాసి సెలరీ వాళ్ళ నోకరీ ఛోడ్ ది మా కే హాతో సే బనే మిలెట్స్ కే పక్వానో కా స్వాద కుచ్ ఐసా రచా బసా థా कि इन्होंने अपने गांव में बाजरे की प्रोसेसिंग यूनिट ही शुरू कर दी सुब्बा रेड्डी जी लोगों को बाजरे के फायदे भी बताते हैं और उसे आसानी से उपलब्ध भी कराते हैं महाराष्ट्र छत्तीसगढ़ कर्नाटक चुनाव जरूरत कृषि ने अड़ स्वयं सहायक संघा महिंग चुनाव पुद्धि प्रधान प्रस्ताव జీట్వంటీ సదస్సు జరిగే ప్రాంతాల్లో చిరుధాన్యాలతో చేసిన పౌష్టికాహారం రుచికరమైన వంటకాలు అందుబాటులో ఉంటున్నాయన్నారు ఈ సదస్సులు జరిగే అన్ని ప్రాంతాల్లోనూ చిరుధాన్యాలతో తయారైన హెల్త్ డ్రింక్స్ నూడిల్స్ వంటి ఇతర వంటకాలను ప్రదర్శిస్తున్నారని ప్రధాని వివరించారు చిరుధాన్యాలకు ప్రజాదరణ తీసుకువచ్చేందుకు ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు చిరుధాన్యాలతో తయారు చేసే పదార్థాలు యువతకు ఎంతగానో నచ్చడం ఎంతో ఆనందాన్ని ఇస్తోందన్నారు ఈ చిరుధాన్యాల సంవత్సరానికి గొప్ప ఆరంభం లభించడం दानी निरपना प्रजा को प्रधान धन्यवाद साथियों कोने में जी ट्वेंटी की समिट्स लगातार हो रही है मिलेट से बने पौष्टिक और स्वादिष्ट व्यंजन उसमें शामिल होते हैं यहाँ बाजार से बनी खिचड़ी पोहा खीर और रोटी के साथ ही रागी से बने पायसम पूरी और डोसा जैसे व्यंजन भी परोसे जाते हैं जी ट्वेंटी के सभी वेन्यूज पर मिलेट एग्जीबिशन में मिलेट से बनी हेल्थ ड्रिंक सीरियल्स और नूडल्स को सोकेश किया गया दुनिया भर में इंडियन मिशन भी इनकी लोकप्रियता बढ़ाने के लिए भरपूर प्रयास कर रहे हैं आप कल्पना कर सकते हैं कि देश का ये प्रयास और दुनिया में बढ़ने वाली मिलेट्स की डिमांड हमारे छोटे किसानों को कितनी ताकत देने वाली है मुझे देखकर भी अच्छा लगता है कि आज जितने तरह की नई नई चीजें मिलेट से बनने लगी हैं, वो युवा पीढ़ी को भी उतनी ही पसंद आ रही है इंटरनेशनल ईयर ऑफ मिलेट्स की ऐसी शानदार शुरुआत के लिए और उसको लगातार आगे बढ़ाने के लिए मैं मन की बात के श्रोताओं को भी बधाई देता हूँ గోవాలో పర్పుల్ ఫెస్ట్ విశేషాలను దివ్యాంగుల సంక్షేమం కోసం జరిగిన ఈ కార్యక్రమ విశేషాలను ప్రధాని మన్ కీ లో ప్రస్తావించారు దివ్యాంగులకు ఉపయోగపడే ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శిస్తారని ఈ ఫెస్ట్ను విజయవంతం చేసేందుకు గాను అందరికీ ప్రధాని అభినందనలు తెలిపారు పేటెంట్ ఫైలింగ్ ర్యాంకింగ్లో భారత్ ఏడవ స్థానంలో ఉందని అందుకు సంబంధించిన విశేషాలను కూడా ప్రధాని మన్ కీ లో వివరించారు తెలంగాణకు చెందిన ఇంజనీర్ విజయ్ నమో యాప్లో ఈ వేస్ట్ గురించి ప్రస్తావించిన అంశాన్ని ప్రధాని మన్ కీ బాత్లో వెల్లడించారు ఈ వేస్ట్ను సరైన చోట పారేయకపోతే ఇది మన పర్యావరణానికి నష్టాన్ని కలిగిస్తుందని ఈ వేస్ట్ను సద్వినియోగం చేసుకుంటే చెత్త నుంచి సంపద తయారు చేయవచ్చని ఇటువంటి సరికొత్త ప్రయత్నాలు చేస్తున్న స్టార్టప్స్ చాలా ఉన్నాయని ప్రధాని పేర్కొన్నారు వాతావరణ మార్పులు జీవ వైవిధ్య సంరక్షణ గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయని ఈ దిశలో భారత్ చేస్తున్న గట్టి ప్రయత్నాల గురించి నిత్యం మాట్లాడుకుంటున్నామని ప్రధాని పేర్కొన్నారు ఉత్తర భారతదేశంలో చలి బాగా పెరిగిందని జమ్మూ కశ్మీర్లో మంచు కురిసిన చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో దేశ ప్రజల మనసులను దోచుకుంటున్నాయన్నారు గణతంత్ర భారతాన్ని బలోపేతం చేసేందుకు మన ప్రయత్నాలు నిరంతరాయంగా కొనసాగాలని ప్రజల భాగస్వామ్యంతో అందరి ప్రయత్నాలతో దేశం పట్ల మన కర్తవ్యాలను నిర్వర్తిస్తే గణతంత్ర భారతం మరింత శక్తివంతంగా మారుతుందని ప్రధాని పేర్కొన్నారు क्लाइमेट चेंज और बायोडायवर्सिटी के संरक्षण की बहुत चर्चा होती है इस दिशा में भारत के ठोस प्रयासों के बारे में हम लगातार बात करते रहे हैं भारत ने अपने वेटलैंड्स के लिए जो काम किया है वो जानकर आपको भी बहुत अच्छा लगेगा कुछ श्रोता सोच रहे होंगे कि वेटलैंड क्या होता है वेटलैंड साइट्स यानी वो स्थान जहां दलदली मिट्टी जैसी जमीन पर साल भर पानी जमा रहता है कुछ दिन बाद दो फरवरी को ही वर्ल्ड वेटलैंड्स डे है हमारी धरती के अस्तित्व के लिए वेटलैंड्स बहुत जरूरी है क्योंकि इन पर कई सारे पक्षी जीव जंतु निर्भर करते हैं ये बायोडायवर्सिटी को समृद्ध करने के साथ फ्लड कंट्रोल और ग्राउंड वाटर रिचार्ज को भी सुनिश्चित करते हैं मेरे प्यारे देशवासियों इस बार हमारे देश में खासकर उत्तर भारत में खूब कड़ाके की सर्दी पड़ी इस सर्दी में लोगों ने पहाड़ों पर बर्फबारी का मजा भी खूब लिया जम्मू कश्मीर से कुछ ऐसी तस्वीरें आई जिन्होंने पूरे देश का मन मोह लिया सोशल मीडिया पर तो पूरी दुनिया का लोग इन तस्वीरों को पसंद कर रहे हैं बर्फबारी की वजह से हमारी कश्मीर घाटी हर साल की तरह इस बार भी बहुत खूबसूरत हो गई है बनिहाल से बड़गाम जाने वाली ट्रेन की वीडियो को भी लोग खासकर पसंद कर रहे हैं खूबसूरत बर्फबारी चारों ओर सफेद चादर सी बर्फ लोग कह रहे हैं कि यह दृश्य परिलोक की कथाओं सा लग रहा है कई लोग कह रहे हैं कि किसी विदेश की नहीं बल्कि अपने ही देश में कश्मीर की तस्वीरें हैं मेरे प्यारे देशवासियों गणतंत्र को मजबूत करने के हमारे प्रयास निरंतर चलते रहने चाहिए गणतंत्र मजबूत होता है जनभागीदारी से सबका प्रयास से देश के प्रति अपने अपने कर्तव्यों को निभाने से और मुझे संतोष है कि हमारा मन की बात ऐसे कर्तव्यनिष्ठ सेनानियों की बुलंद आवाज है अगली बार फिर से मुलाकात होगी ऐसे कर्तव्यनिष्ठ लोगों की दिलचस्प और प्रेरक गाथाओं के साथ వార్తలు ఇప్పుడొక స్వల్ప విరామం శ్రీగ్గెందుకు పడుతున్నావు గజ్జి తామర దొరద అందరికీ వస్తాయి జాలిమ్ లోషన్ నాకు జ్ఞానం ఇచ్చింది చర్మ వ్యాధులకు అద్భుత పరిష్కారమంది జాలిమ్ లోషన్ పురాతన యోధుడు పురాతనమైంది మెరుగైంది జాలిమ్ లోషన్ ఫాస్టెస్ట్ ట్రస్టెడ్ టెస్టెడ్ తరతరాలుగా సాలిమ్ లోషన్ పోలో కేటరింగ్ వాడు బ్యాండ్ వాడు ఇదిగోండి బాబు

రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు యూనియన్ బడ్జెట్పై ప్రత్యేక చర్చా కార్యక్రమం ఫిబ్రవరి ఒకటో తేదీ ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి మీ దూరదర్శన్ సప్తగిరిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఎంతో ఆసక్తిగా తిలకించారు ఒంగోలులోని ప్రకాశం జిల్లా రచయితల సంఘం కార్యాలయంలో రచయితలు ఈ కార్యక్రమాన్ని రేడియోలో విన్నారు ఈ రచయితల సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ పద్మ అవార్డులు అందుకోబోతున్న వారి విశేషాలను వారి కృషిని వివరించడం ఎంతో గర్వపడేలా చేసిందన్నారు ప్రధాని ప్రస్తావించిన అంశాలు ఎంతో ఆలోచింపచేసే విధంగా ఉన్నాయన్నారు ప్రతి నెల చేసేటువంటి మన్ కీ బాత్ ఎంతో ప్రభావవంతంగా ఉంటుంది దేశమును ప్రేమించమన్నా మంచి అన్నది పెంచమన్నా అన్నటువంటి కొటేషన్స్ తీసుకొని వారు అద్భుతమైనటువంటి ప్రసంగాన్ని చేయడం జరిగింది ఈ దేశం అంటే మట్టి కాదు ఈ దేశం అంటే మనుషులు పద్మ అవార్డులు పద్మభూషణు పద్మ విభూషణ్ గురించి కూడా వారు చెప్పడం జరిగింది ముఖ్యంగా పద్మభూషణ్ అవార్డులు పద్మశ్రీ అవార్డులు తెలుగు ఖ్యాతిని ఇనుడింపజేసే విధంగా ఒక రెండు అవార్డులు వారు ఇచ్చారు సంక్రాంతి చంద్రశేఖర్ గారు అని చెప్పి వారు కొన్ని లక్షల మందికి ఆరోగ్యపరంగా వారు ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది ఆయన చేసినటువంటి సేవలను గుర్తించి ఇచ్చారు అలానే మట్టిలో మాణిక్యమైనటువంటి కోట సచ్చిదానంద శాస్త్రి హరికథ విద్వాంసుడైన ఆయన్ని గుర్తించి పద్మశ్రీ అవార్డు ఇవ్వటం అంటే మోడీ గారి ప్రభుత్వంలో మట్టిలోని మాణిక్యాలను వెలుగు తీస్తున్నారు అన్నటువంటి విషయం కూడా మాకు అర్థమవుతుంది మన్ కీ బాత్ అనే ప్రోగ్రాం ప్రతి కూడా వినటం జరుగుతుంది నరేంద్ర మోడీ గారు సమకాలీన పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రతి నెల నాలుగు ఆదివారం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఇవాళ ప్రత్యేకించి చెప్పినటువంటి దాంట్లో భారతదేశం మదర్ ఆఫ్ డెమోక్రసీ అనే విధానం మీద ఈ చిరుధాన్యాల ఉపయోగం వాటిని ఉపయోగించుకోవటం వల్ల జరిగే ఆరోగ్యం అలాగే యోగా కార్యక్రమాలు వాటి వల్ల ఈ దేశ ప్రజల ఆరోగ్యం ఏ విధంగా కుదురు పడుతుందనే విషయాల మీద నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు వీటన్నిటి మీద కూడా ఇవాళ భారతదేశానికి ఒక దిశ నిర్దేశ నిర్దేశం చేయటం ప్రధాన ఉద్దేశంగా మరి మన్ కీ బాత్ ప్రోగ్రామ్ చాలా చక్కగా ఉంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మిల్లెట్స్ను ప్రవేశపెడతాను అని చెప్పినటువంటి విషయాన్ని కూడా చెప్పడం జరిగింది మన భారతీయ సంస్కృతిలో భాగంగా పూర్వం మన పెద్దలందరూ కూడా ఆరోగ్యంగా ఉన్నారంటే దానికి కారణము గతంలో మిల్లెట్స్కు సంబంధించిన ఆహార అలవాటు తిన్నారు కాబట్టి వారు ఆరోగ్యంగా ఉన్నారు తొంభై సంవత్సరాలైనా కానీ ఎంతో శక్తివంతంగా ఉన్నారు కానీ నేటి యువత ఆహార అలవాట్లను మార్చుకొని అంటే ఆహార అలవాట్లను అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది భారత ప్రభుత్వం ఈ ఏడాదిని చిరుధాన్యాల దినోత్సవంగా ప్రకటించింది చిరుధాన్యాలతో కలిగే ప్రయోజనాలను ప్రజలకు తెలియచేసి ఆరోగ్య భారతాన్ని ఆవిష్కరించే లక్ష్యంతో పాటు చిరుధాన్యాలు పండించే రైతులకు భరోసానిస్తూ దేశవ్యాప్తంగా ఈ పంటలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది చిరుధాన్యాల వల్ల కలిగే ప్రయోజనాలను గ్రామీణ ప్రాంతాలకు సైతం చేరువ చేసే లక్ష్యంతో రెండు పేల పంతొమ్మిది నుంచి కృషి చేస్తున్నారు అయితే నంద్యాల జిల్లా పాణ్యం మండలం మద్దూరు గ్రామానికి చెందిన వ్యక్తి చిరుధాన్యాల ప్రయోజనాలను ప్రజలకు తెలియచేయడంతో పాటు వాటిని చేరువ చేసేలా కృషి చేస్తున్న రామసుబ్బారెడ్డిపై ప్రధాని ప్రశంసలు కురిపించారు ఆ వివరాలేంటో ఈ స్టోరీలో చూసేద్దాం కార్పొరేట్ ఉద్యోగం పట్టణ వాతావరణం ఆయనకు సంతృప్తినివ్వలేదు జన్మనిచ్చిన ఊరు అక్కడి ప్రజల కోసం వారి ఆరోగ్యం కోసం తప్పించారు భారతీయ సనాతన సంప్రదాయాలను కొనసాగించాలనే లక్ష్యంతో కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలి పల్లెబాట పట్టారు ఆయనే నంద్యాల జిల్లా పాణ్యం మండలం మద్దూరు గ్రామానికి చెందిన రామసుబ్బారెడ్డి తానే స్వయంగా రైతై అరవై ఎకరాలలో చిరుధాన్యాలను పండిస్తూ వాటి ఉత్పత్తులను సైతం ప్రజలకు అందించేలా ప్రాసెసింగ్ యూనిట్ నే ఏర్పాటు చేసి ఉపాధి సైతం కల్పిస్తున్నారు ఫ్యాక్టరీలో చిరుధాన్యాలను ప్రాసెసింగ్ చేసి ప్రజలకు అందిస్తున్నారు చిరుధాన్యాల బియ్యం సామలు కొర్రలు ఊదలు జొన్న రవ్వ ఇడ్లీ రవ్వ వంటి పిండి పదార్థాలను కూడా ప్రజలకు అందజేస్తున్నారు చాలా ఆనందదాయకంగా ఉంది ఈ సంవత్సరము నిజంగా ఇక్కడ ఒక అరవై ఎకరాల వరకు మా సొంత భూమిలో చిరుధాన్యాలు పండిస్తూ వాటిని ప్రాసెస్ చేస్తున్నాము అదేవిధంగా ఇక్కడ ఉండే రైతాంగానికి వాటి మీద అవగాహన కల్పించి ఒక నాలుగు వేల వరకు నాలుగు వేల ఎకరాల వరకు మా ఫ్యాక్టరీలో వాటిని ప్రాసెస్ చేసి వివిధ రకాలైనటువంటి ఉత్పత్తులను తయారు చేస్తున్నాము చిరుధాన్యాలను వినియోగించడానికి ఉపయోగపడే అన్ని పదార్థాలను మా ఇక్కడ ఫ్యాక్టరీలో తయారు చేస్తున్నాము మెటబాలిజం కానీ తర్వాత డైజెషన్ సిస్టమ్ కానీ అన్నీ కుతుటపడి మంచిగా ఆరోగ్యకరంగా తయారవుతారు रामा सुब्बारेड्डी चेस्त कृषि ने प्रधानमंत्री नरेंद्र मोदी तरह मन की बात आंध्र प्रदेश के नांदियाल जिले के रहने वाले के वी रामा सुब्बारेडी जी ने मिलेट्स के लिए अच्छी खासी सैलरी वाली नौकरी छोड़ दी माँ के हाथों से बने मिलेट्स के पकवानों का स्वाद कुछ ऐसा रचा बसा था कि इन्होंने अपने गांव में बाजरे की प्रोसेसिंग यूनिट ही शुरू कर दी सुब्बारीड्डी जी लोगों को बाजरे के फायदे भी बताते हैं और उसे आसानी से उपलब्ध भी कराते हैं కేవలం పిండి పదార్థాలే కాక అప్పటికప్పుడు తినటానికి సిద్ధంగా ఉండేలా బిస్కెట్లు స్వీట్స్ మురుకులు వంటి వాటిని తయారు చేసి జిల్లాలోనే కాక హైదరాబాద్ విజయవాడ బెంగళూరు భూపాల్ ముంబై ఢిల్లీ వంటి ప్రాంతాలకు కూడా వీటిని సరఫరా చేస్తున్నారు వీటితో పాటు నెదర్లాండ్స్ అమెరికా వంటి దేశాలకు సైతం పంపుతున్నారు రామసుబ్బారెడ్డి కృషిపై గ్రామస్తులు అలాగే ప్రజలు ప్రశంసిస్తున్నారు వీళ్ళ దగ్గర వచ్చేసి అటు ఇటుగా బిస్కెట్స్ వచ్చి నాలుగు రకాల బిస్కెట్స్ రాగి బిస్కెట్స్ అండుకూర బిస్కెట్లు ఉంటాయి ఇంకా ఫాక్స్టైల్ బిస్కెట్స్ ఉంటాయి ఇంకా జొన్న బిస్కెట్లు ఉంటాయి అన్నీ చాలా రుచికరంగా ఉంటాయి చాలా హెల్త్గా చాలా మంచిదండి యూత్కి కానీ ముసలి వాళ్ళకు కానీ ఎక్సైజ్ యూత్కి అయితే చాలా ఫిట్నె ఫిట్గా ఉంటారు చాలా బాడీ కూడా చాలా లీన్గా తయారవుతుంది ఎందుకంటే డైజెషన్ అనేది అసలు ఫ్యాట్ అనేది ఉండదు వీటిలో ఇది చాలా గర్వకారము ఇంకా మన నంద్యాల నుంచి కేవీ రామసుబారెడ్డి గారు వచ్చేసి మిల్లెట్ని మంచిగా జనాల్లోకి తీసుకోవడానికి ఇంకా వాళ్ళ హెల్త్ ఇదన్నీ చాలా ప్రమోట్ చేస్తున్నారు మా ఫ్యాక్టరీలో వచ్చేసి గ్రెయిన్స్ చిరుధాన్యాల బియ్యాలు రవ్వలు బిస్కెట్లు లడ్లు అన్నిక్కనే తయారు చేసి మా ఓన్గా మా కుటుంబ సభ్యులం అందరం కలిసి ఈ ప్రోడక్ట్స్ అన్ని తయారు చేసి మార్కెట్కి పంపిస్తాము అంతేకాకుండా విదేశాలకు గుడికి ఎక్స్పోర్ట్ చేస్తున్నాము ఈ ఈ చిరుధాన్యాలు తినడం వల్ల మంచిగా ఆరోగ్యపరంగా ప్లస్ హెల్దీగా ఉపయోగాలు కోవిడ్ వచ్చినప్పుడు ఈ చిరుధాన్యాలు తినడం వల్ల మంచిగా ఆరోగ్యపరంగా హెల్దీ పరంగా ఉండగలిగారు ప్రజలు ప్లస్ ఇవి తినడం వల్ల ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా బాగా మంచిగా తింటున్నారు ప్లస్ వాళ్ళు కూడా బాగుండి మేము చేసే ప్రోడక్ట్ బాగా మెచ్చుకుంటున్నారు జిల్లాలో చిరుధాన్యాలను పండించేలా సైతం రామసుబ్బారెడ్డి ప్రోత్సహిస్తున్నారు ఆయన చొరవతో దాదాపు నాలుగు వేల ఎకరాల్లో చిరుధాన్యాలను రైతులు పండిస్తున్నారు వాటిని సైతం తన ప్రాసెసింగ్ యూనిట్లో ఉత్పత్తులుగా తయారు చేసి అటు రైతులకు ఇటు ప్రజలకు లబ్ధి చేకూరుస్తున్నారు చిరుధాన్యాల ప్రాధాన్యతను ప్రయోజనాలను వివరిస్తూ ఆయన చేస్తున్న కృషికి అందరి మన్ననలు అందుతున్నాయి ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి రేపటి నుంచి రెండు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నారు ముఖ్యమంత్రి రేపు సాయంత్రం ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు రాత్రికి జనపద నివాసంలో బస చేస్తారు ఎల్లుండి ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్ రౌండ్ టేబుల్ సమాపేశంలో భాగంగా కట్టన్ కార్యక్రమాలకు ఎల్లుండి సాయంత్రం దౌత్యవేత్తలతో హాజరవుతారు ఆస్ట్రేలియా ఓపెన్ రెండు పేల ఇరవై మూడు పురుషుల సింగిల్స్ విజేతగా సెర్బియా స్టార్ నోవాక్ జోకోవిచ్ నిలిచాడు ఈ రోజు జరిగిన ఫైనల్లో గ్రీక్ ఆటగాడు స్టెఫ్నోస్ట్ సిట్సిపన్స్ పై ఆరు మూడు ఏడు ఆరు ఏడు ఆరు తేడాతో జకోవిచ్ విజయాన్ని సాధించాడు జకోవిచ్ కెరీర్లో ఇది పదవ ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్ కావడం ఇక ఓవరాల్గా జకోవిచ్ కెరీర్లో ఇది ఇరవై రెండు గ్రాండ్ స్లామ్ టైటిల్ తద్వారా ఒక అరుదేర ఘనతను జకోవిచ్ సాధించాడు అతిథిగా ఇరవై రెండు గ్రాండ్ స్లామ్ టైటిల్ సాధించిన నాదల్ రికార్డును జకోవిచ్ సమం చేశాడు ఇక తాజా ప్రపంచ నెంబర్ నిలిచారు